దివాల్టికి వాడు చచ్చి కరెక్ట్గా సంవత్సరం అయిందిరా. నిజం, మనిషి పోయినా ప్రేతాత్మ మాత్రం తిరుగుతూనే ఉంది. పొద్దున చొక్కా బట్టను చూడినందుకే ఎక్స్పోజింగ్ అన్నారు, ఇప్పుడు చొక్కా లేకపోతే ఎక్స్పోజింగ్ అంటారేమోనని వేసుకొచ్చా. ఏంటి మేడం ఇలా వచ్చారు, నిద్ర పట్టలేదా? అది కాదు, అక్కడ మన రామూర్తి వాళ్ళు ఏదో ప్రేతాత్మ అంటున్నారంటే. చచ్చిపోయిన మన శ్రీనివాసరావు గారు ఆయన ప్లేస్ లోనే కదా మీరు వచ్చారు. పాపం రోజు తాగి గూడెలో కనిపించిన ప్రతి అమ్మాయిని పాడు చేసేవాడు. ఒక రోజు బాగా తాగిన మైకంలో అమ్మాయి ఎరుకురి ఒక ఎలుగు పట్టిని బలత్కరించబోయి దాని బలం ముందు వీడంత అది ఎదురు తిరిగి వాడినే రేప్ చేసి చంపేసింది. ఆ తర్వాత వాడి ఆత్మ యూనిఫామ్ లేకుండా ఈ గెస్ట్ హౌస్ చుట్టూ తిరుగుతోంది. ఏ బాలు, నువ్వు నన్ను మరీ భయపెట్టుకో, నువ్వు వచ్చిన రూమ్ లో సాయంగా పడుకో. నేను మీద పడుకోవడం అంత బాగుంటుందంటారా? ఆవిడ అంతగా అడుగుతుందిగా, వెళ్ళి పడుకుందా బాసు. అదే ముందు తన్నుంటే నర్తనశాలలో బ్రోహణులైపోయి ఉండేవాడిని. ఇంతకే ఎందుకు తన్నారు? తను నా వైపు కైపుగా కసిగా మైకంగా తాపంగా చూస్తున్నాడు. రెండు కళ్ళతో ఇన్ని లుక్స్? మా బాస్ నిద్రపోతున్నాడు మేడం. కళ్ళు తెరిచేవరైనా నిద్రపోతారా? మా బాసు చేపటై కళ్ళు తెరిచే నిద్రపోతాడు. కావాలి టెస్ట్ చేసుకోండి. చూశారుగా, ఇంకా నమ్మకం లేకపోతే ఆ కత్తిస్తున్న మా బాస్ కంట్లో పొడవండి. దొంగ నిద్రితే కళ్ళు మూస్తాడు, నిజం నిద్రితే ఆ పోటీ కన్ను మూస్తాడు. గుడ్ ఐడియా. కత్తి ఏంట్రా? ఆ మేడం నిజమే, చాలా విచిత్రంగా ఉంది. ఇది ఏమైనా జబ్బా? కాదు, వీక్నెస్. పాపం. ఓహ్ అబ్బా,